Visakha Jilla, Yalamanchili, Niyojaka Vargam, Munakapaka Mandalam, Gollalapalem Panchayati Sarpanchuga, Molli Venkunaidu Sathimani, TDP Abhyardhini Molli Venkatalakshmi Vijayam Sadhincharu. ఈ విజయాన్ని పురస్కరించుకొని గ్రామంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పారిపల్లి అమ్మవారిని దర్శించుకొని విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఆమెను పూలమాలలతో అడుగడుగున ప్రజలు సత్కరించారు. ఊరేగింపు మొత్తం నృత్యాలతో తీర్మార్ వాయిద్యాలతో బాణసంచ శబ్దాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తనకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పెద్దలు చేర వెంకటలక్ష్మి, నరసమ్మ తదితరులు మాట్లాడుతూ సర్పంచ్ ద్వారా గ్రామ అభివృద్ధికి కావలసిన త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, రోడ్ల పనులు చేయించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మరి ఎన్ని సంవత్సరాలు అయితే మూడు సార్లు మెంబర్షిప్ గా గెలిచినాను, గెలలేదు, పోటీ లేదు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోడ్లు అయ్యి నేనే వేయించినాను, ఈ కాలనీ అది నేనే తెచ్చినాను, బోర్లు అయ్యి నేనే వేయించినాను, ఈ ఊరికి అభివృద్ధి చేయించినాను. అప్పుడు నెమ్మదాల చెత్తనాన్న మూర్తిని తీసుకొచ్చి మా స్కూల్ బిల్డింగ్లు అయ్యి నేనే ఓపెన్ చేయించినాను. అన్ని విధాలు ఈ గొల్లలపాలెం పంచాయతీ ఇడుతుందని ఎయ్యి గొల్లతో నేను ఎదురు చూసుకొని ఉన్నాం. ఈనాటికి ఆ శివనారాయణ మూర్తి మాకేదో దయ చూపుతున్నాడు. ఈ గ్రామానికి అభివృద్ధి చేసి ఇంకా బాగా చేద్దామని నేను ఆనందంగా ఉన్నాను. గ్రామ పంచాయతీ మునగపాక మండలం, మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం. మా గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్రామ ప్రజలందరూ మీరందరూ నాకు సహకరిస్తారని పేరు పేరున వేడుకుంటున్నాను. ఇది 2021 కొత్త పంచాయతీ అయినందువల్ల మా గ్రామ పెద్దలు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరూ కలిపి పోరాడి మేము 2021 నాటికి మా గొల్లపాలెం గ్రామ పంచాయతీ జరగడం అయినది. మా కొత్త ఎలక్షన్లో మా గ్రామ ప్రజలందరి తరఫున మొల్లి వెంకటకృష్ణ అభ్యర్థిని మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈరోజు అత్యధిక సంబరాలతో మా మనసుల నిండా సంతోషంతో విజయస్వరాలు జరుపుకుంటున్నాం. మాకు ఇక్కడి నుంచి మా గ్రామ ప్రజలందరూ ఒకటే ఏకమై మా మొల్లి వెంకటకృష్ణ సర్పంచ్ని ముందు నెట్టుకొని మేము మా గ్రామ అభివృద్ధికి